Okay, question number one. ముందు సుమగారికి ఒక మాట చెప్పి ఆ తర్వాత మొదలు పెడతాను. ఓ క్వశ్చన్స్ నాకు సారీ నాకు ఈ మీడియా దీనికి ఐఎమ్ నాట్ పెయిడ్ బై. లేదు యాక్చువల్లీ చాలా ఎనర్జెటిక్గా హోస్ట్ చేస్తారు మీరు ఏది ఈవెంట్ చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ అండి. కాకపోతే ఈ ఈవెంట్లో ముందు స్టార్ట్ చేసే ముందు మీడియా వాళ్ళని స్నాక్స్ భోజనాలు తింటున్నారు అన్నారు చూసారా? అదొకటి అనుకుండా ఉంటే చాలా బాగుండదు. అలాగేనండి, దట్ వాస్ జస్ట్ యాజ్ అ జోక్. ఎందుకంటే మీ అందరూ కూడా నాకు చాలా లేదండి, అంటే జోక్స్ మీరు బాగా వేస్తారు కానీ మీడియాని కొంచెం ఎగ్జామ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే అలాగే తప్పకుండానండి, మీరు స్నాక్స్ స్నాక్స్ లాగే తిన్నారు ఓకేనా? అదే అండి, అదే ఇదే వద్దనేది ప్లీజ్. ఓకే, మీడియాని వద్దు. మీరు జనరల్గా మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే కానీ మీడియా వరకు వద్దు. ఓకేనండి, ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ ఒఫెండెడ్ యూ ఇన్ దట్ వే, బట్ డింట్. లేదండి, చాలా ఒఫెండ్ అయ్యాం బట్ దట్స్ ఓకే. అలాగేనండి, అలాగే ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవ్ గారు చెప్పండి సార్. సార్ ఫస్ట్ సినిమాకి పెద్ద కమర్షియల్ హిట్, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు, బట్ సెకండ్ థర్డ్ సినిమాల్లో ఎందుకో ఆ ఫస్ట్ సినిమా ఉన్నంత కన్వీనియంట్గా కనిపించలేదు. మీ అసెస్మెంట్ ఏంటి, ఈ సినిమాలో ఎలా కరెక్ట్ చేసుకుంటారు? యాక్టింగ్ సార్, అంటే ఎవ్రీథింగ్ ఎందుకో కొంచెం ఫస్ట్ సినిమాలో ఉన్నంత యాక్టివ్గా కనిపించలేదు. అంటే బేసిక్గా డైరెక్టర్ ఏం చెప్తే చేస్తాం సార్, ఇట్స్ నాట్ దట్ ఏదో మనం ఏదో అప్రూవ్ చేసుకోవాలి అన్న పాయింట్ ఉండదు. వి ఫాలో అవుట్ ద డైరెక్టర్, ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేయడం తప్ప వి డోంట్ గో అవే ఫ్రమ్ ఇట్. ఇప్పుడు దాన్ని దాట్ చేసేయాలి, దాన్ని ఇది చేసేయాలి, బికాస్ ఆయన విజన్ అది. నేను ఆ పాత్ర మాత్రమే ప్లే చేస్తున్నా కాబట్టి ఆయన ఏం విజన్ చెప్తున్నారో అదే ఫాలో అవుతాం. So that's the only thing I did. Okay. శ్రీకాంత్ గారు, లాంగ్ బ్యాక్ మీ షార్ట్ ఫిలిమ్స్ చూసాను నేను, చాలా ఎంజాయ్ చేశాను. ఇదిగో ప్రియాంక సార్, నా కోపం వచ్చింది, లైక్ మోడీస్ డాడీ డాడీ. అవును సార్. సో ఆ టైంలో షార్ట్ ఫిలిమ్స్ లో మంచి మిలియన్ వ్యూస్ వచ్చాయి మీ ఫిలిమ్స్. అవును సార్. అండ్ లాంగ్ ఎప్పటి నుంచో మీరు డైరెక్షన్ ట్రై చేస్తాను. సో ఆ ఆ షార్ట్ ఫిలిమ్స్ లో కామిక్ చాలా బాగుంటుంది, కామెడీ సుదర్శన్ ది కానీ. అవును సార్. సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది? ఉంటుంది సార్. సార్ ఫస్ట్ ఆఫ్ మొత్తం సుదర్శన్ హీరో గారు హీరోయిన్ గారిది సేమ్ సార్. నేను రాస్తాను కాబట్టి, మీరు చూసారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్, సేమ్ ఉంటుంది సార్. అలాంటి ఫన్నే ఉంటుంది, అలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సార్, నో డౌట్. ఇంటర్వెల్ వరకు ఫస్ట్ ఆఫ్ మొత్తం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా